హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆధార్ ఓటీపీతో ఈ పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్లో యూటీఐ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ పైన చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్, యూటీఐ హోమ్ పేజ్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా యూటీఐ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం పాన్ కార్డ్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీ పాన్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మనం ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ మార్క్లో ఉన్న ప్రతి కాలంని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ యొక్క పాన్ కార్డ్ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మంత్, ఇయర్ని కూడా ఫిల్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇచ్చిన GSTIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించిన క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ సరి చూసుకున్నాక సబ్మిట్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆధార్ ఓటీపీ ద్వారా ఈ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని మనకు ఇక్కడ మెసేజ్ చూపించడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎస్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్, మీ ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని కూడా టిక్ చేసి కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆధార్ యొక్క అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయింది, ఓకే అని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, పైన చూపించిన క్యాప్చర్ కోడ్ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ని మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాక్స్ చూపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్, సో దాన్ని మనం ఓకే అని క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మన పాన్ కార్డ్తో ఆధార్ని వెరిఫికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మన పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్తో కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ఓటీపీ అని ఉంది కదా, ఇందులో ఓటీపీ పొందే విధానం మూడు రకాలుగా ఇవ్వడం జరిగింది. నేను ఓన్లీ SMS ద్వారా నా మొబైల్కి ఓటీపీ వచ్చేలా నేను సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఐ హియర్ అని ఉంది కదా, దాన్ని కూడా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద చూపించాడు చూడండి ఫ్రెండ్స్, గెట్ ఓటీపీ, ఆ ఓటీపీని కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్తోనే మనం ఓటీపీ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ రాగానే ఓకే అని క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంటర్ అయిన తర్వాత సబ్మిట్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని డీటెయిల్స్ చెక్ చేసి మనం సబ్మిట్ చేసాం కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ పాన్ కార్డ్ ప్రింట్ అవసరం కాబట్టి దానికి సంబంధించి పేమెంట్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. 8.26 రూపాయలు మీ యొక్క మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసి పేమెంట్ మోడ్ని కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పేయూ సెలెక్ట్ చేసి కన్ఫామ్ పేమెంట్ని క్లిక్ చేసుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్స్ మనం ఏ మెథడ్లో చేయాలో సరి చూసుకుందాం. మేము ఇక్కడ ఫోన్పే ఉంది కాబట్టి నేను ఫోన్పేను సెలెక్ట్ చేస్తున్నాను. ప్రొసీడ్ను సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫోన్పే యొక్క నంబర్ ఇవ్వగానే మీ మొబైల్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫోన్పే అయితే లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా దానికి ఓటీపీ రావడం జరిగింది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఫోన్పేతోని పర్మిషన్ గురించి మొబైల్లో
అడగడం జరుగుతుంది, రిక్వెస్ట్ బై అని ఇవ్వడం జరుగుతుంది. సో మొబైల్లో మీరు పే అని కొట్టగానే మీరు పే చేసే పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది, మీరు మొబైల్ ద్వారానే పేమెంట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ అయిందని చూపించు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందని మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా చూపించడం జరిగింది. మనం పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ DDMMYY అని ఇవ్వడం జరిగింది. ఇది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లోజ్ని మనం సెలెక్ట్ చేయబోతున్నాం. ఈ పాన్ అనేది మీ మొబైల్కి లింక్ కూడా పంపడం జరుగుతుంది, అదేవిధంగా మెయిల్ ఐడికి కూడా ఈ పాన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను మెయిల్ ఐడి ద్వారా ఈ పాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మెయిల్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ కిందికి మనం వెళ్తుంటే ఇక్కడ ఈ పాన్ అనేది కనిపిస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ని క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఈ విధంగా పాన్ కార్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీన్ని మీరు ప్రింట్ తీసుకొని పాన్ కార్డుగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంటి వద్దే ఉండి మీ పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నామో తెలుసుకున్నాము. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.